సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీ దూసుకుపోతుందని కితాబిచ్చారు మంత్రి జవహర్. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షం ఎన్ని తోకలాడించినా ప్రజలే వాటిని కత్తిరిస్తున్నారని ఆయన ఎద్దేవాచేశారు. నంద్యాల గెలుపులానే కాకినాడ గెలుపు ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు మంత్రి జవహర్. ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇచ్చి గెలిపించినందుకు ముందుగా ప్రజలకు మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దామని ఈ మీడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనేక సంస్కరణలు దాంతోపాటుగా అభివృద్ది సంక్షేమాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకుడు పరిపూర్ణంగా 15 రోజులు దాదాపుగా తన శ్రేణుల్ని అతను వ్యక్తిగతంగా ఉండి ప్రతి ఇంటికి వెళ్లి అంతకుముందు గడప గడపగానే ఒక ప్రోగ్రాం పెట్టుకోవడమే కాకుండా నియోజకవర్గ స్థాయిలో ప్లేనరీలు ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్లేనరీలు చేసుకుని ఒక హైప్ క్రియేట్ చేసేసి తన పార్టీని ఏ విధంగా అధికారంలో తీసుకురావాలని ఒక ఉద్దేశం చొప్పున పీకే లాంటి వాళ్ళని కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని పెట్టుకుని అన్ని చేసినప్పటికీ ప్రజలకు కావాల్సింది ఏంటో ప్రజలు నంద్యాల ప్రజలు ఈ రాష్ట ప్రజలకు ఏం అవసరం అనేది ఆ అవసరాలు తీర్చేటటువంటి బాధ్యత ఎవరికి ఉంది చేయగలిగేటటువంటి సమర్థత ఎవరికి ఉంది అనేది మొన్న ఎన్నికల్లో నిరూపితమైనటువంటి మన విషయాన్ని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా నేను కూడా దాదాపుగా ఎన్నడూ లేని విధంగా ఒక 9 రోజుల వరకు అక్కడ క్యాంపెయిన్ చేసి పర్టికులర్ గా దళితుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి గతంలో దళితుల ఓట్లు తక్కువ వచ్చినాయని చాలా మంది అపవాదం ఉండేది. ఎందుకంటే ముస్లిం మైనారిటీలు గాని క్రైస్తవ మైనారిటీలు గాని దళితులు గాని వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారనే ఒక అపోహ నుంచి పూర్తిగా సమర్థత కలిగినటువంటి నాయకుడి నాయకత్వంలో ఏదైతే ఈ వర్గాలు ఉన్నాయో నేను పేర్కొన్న వర్గాలు అవన్నీ కూడా మద్దతు తెలియజేసి ఈరోజు గెలిపించిన పరిస్థితి. ఎందుకంటే బూత్ వారి ఎనలైజ్ చేసినప్పటికీ కూడా దాదాపుగా 10% 11% పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల కోసం ప్రత్యేకంగా ఎస్సీ అభ్యున్నతి కోసం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టడం గాని విద్యోన్నతి గాని అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడంలో గాని ఎన్నింటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత దళితుల సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరనే ఒక విశ్వాసంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఓట్లేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాంతోపాటుగా మైనారిటీలకు సంబంధించి క్రైస్తవ మైనారిటీలు ఏదో జగన్మోహన్ రెడ్డిని చూసో లేకపోతే అతని యొక్క మత మార్పిడి గురించో ఏదో అట్రాక్ట్ అవుతారని అనుకున్నప్పటికీ అలాంటిది ఏమీ జరగకుండా అక్కడ కూడా 11% పైగా ఓట్లు తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క విజయం అంతా కూడా నిన్న గెలుపుకి విజయానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే స్క్రోల్లో చూసా ఈ గెలుపును చూసి విజయం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మూర్ఖత్వం అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. గెలుపుకి విజయానికి రెండింటికి ఒకే అర్థమనే విషయం కూడా తెలియకుండా కనీస పరిజ్ఞానం భాషా పరిజ్ఞానం లేని వ్యక్తులు ఈ యొక్క తెలుగు రాష్ట్రంలో తెలుగు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల మీద పెత్తనం చేయాలనుకుంటా ఉన్నారో అది సరైనది కాదనేది ప్రజలకు ద్వారా వారికి తెలియజేశాం. దాంతోపాటుగా ఈరోజు నంద్యాల ఎన్నికల సమీక్ష చేసుకుంటే బాగుండేది. చింత చచ్చినా పులుపు చావలేదని ఓటమికి కారణాలు అన్వేషించకుండా ఓటమికి వైఫల్యాలను అంగీకరించకుండా కేవలం సాకులు చూపి ఏదైతే తప్పించుకుందామని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నటువంటి విషయాన్ని ఖండిస్తా ఉన్నాం. ఈ రోజుకైనా సరే ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడింది మాట్లాడాడు కొట్టండి తన్నండి చింపండి లేకపోతే కాల్చండి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్ గా కొడాలి నానితో మాట్లాడిస్తా ఉన్నాడు. కొడాలి నానికి గాని రోజా గారికి గాని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెట్టినటువంటి పరిస్థితుల్లో డేరాబాబా శిబిరంలో ఆయన ఉండి డేరాబాబా రాజకీయ గురువు ఏనని ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో కొడాలి నాని గారికి ఒకటే మనవి చేస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఓపిక ఉంటే రాజీనామా చేయి అక్కడ సామాన్య కార్యకర్తను నిలబెట్టి మేము గెలిపించుకునే బాధ్యత మేం తీసుకుంటాం. దాంతోపాటుగా ఈరోజు ఒక శిల్ప చక్రపాణి రెడ్డి యొక్క ప్రయోగం వైఫల్యం చెందినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అంగీకరించలేకపోతా ఉన్నారు. రాజీనామాలు చేస్తే అదేదో హీరోయిజం అయిపోయి మేమంతా కూడా వన్ సైడ్ ఎలక్షన్ జరుగుద్ది శిల్ప చక్రపాణి రెడ్డిని ఒక త్యాగధనుడిగా చేసి ఈ రోజు ఆ ఎపిసోడ్ మొత్తానికి బలిచ్చింది శిల్ప చక్రపాణి రెడ్డిని జగన్మోహన్ రెడ్డి. శిల్ప చక్రపాణి రెడ్డిని బలి పశువుగా చేసి ఒక దెబ్బకు రెండు పెట్టలో శిల్పమోహన్ రెడ్డి రాజకీయ జీవితం కథం చక్రపాణి రెడ్డి రాజకీయ జీవితం కథం జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం కూడా నంద్యాల ఎన్నికలతో కథమయ్యి అది తీసుకెళ్లి రేపు కాకినాడ సముద్రంలో కలిపిపోతా ఉన్నారు. రేపు ఈ టయానికి కాకినాడ సముద్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నిమజ్జనం అనేది జరుగుతూ ఉంది. 11 గంటల కల్లా అయిపోద్ది ఇంచుమించు. అదే ముహూర్తానికి వాళ్ళు కూడా ఆ నిమజ్జన కార్యక్రమాన్ని చూడొచ్చు.
ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది ఈరోజు మనం చూస్తే, అభివృద్ది సంక్షేమం కావాలి, నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు కావాలి, సమర్థుడైన నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఆయనకు అండగా ఉంటాం, రేపటి తరం కోసం మేము అండగా ఉంటామని ఈరోజు నంద్యాల ఎన్నికల్లో కానీ కాకినాడ ఎన్నికలు కానీ తీర్పు ఇవ్వబోతున్న విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు పడ్డాయి ఆ 69 ఎందుకు పడ్డాయి, వాళ్ళు ఎందుకు మ్యానిపులేట్ అవ్వలేదు? మ్యానిపులేషన్ అనేది అందరు జరగాలి, అందరు చేయాలి మ్యానిపులేషన్. ఎందుకంటే తీర్పిచ్చిన ప్రజల్ని అగౌరవపరుస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే 61 ఆయనకు వచ్చాయి, ఏ మ్యానిపులేషన్తో వచ్చాయి? ఎందుకంటే మ్యానిపులేషన్ అతను చేయడం అలవాటు కనుక అదే చేశారని అపోహతో అతను ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు 69,000 ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేశారంటే వాళ్ళేమి ఈయన ఏ మ్యానిపులేషన్ తన్ని 1000 ఓట్లు వచ్చాయి? ఇక్కడ మ్యానిపులేషన్ ఏమండదు, ప్రజా తీర్పుని గౌరవించడం, ప్రజలను గౌరవించలేని నాయకుడు నాయకుడు కాదనేది నా ఉద్దేశం. ప్రజలిచ్చినటువంటి తీర్పుని హుందాగా స్వీకరించి ఆ తీర్పుకి ఏ విధమైనటువంటి భాష్యం ఉంది, ఆ తీర్పుకి ఏ విధమైన అర్థం ఉంది, దాన్ని ఏ విధంగా మనం చేసి తిరిగి ప్రజల్లో మనం అభిమానాన్ని చొరగొనాలని ఆలోచన చేస్తే రాజకీయ నాయకుడు ఎవరికైనా సరే బాగుంటుందని అనుకుంటా ఉన్నా. కాకినాడలో 40 వస్తా ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిజిట్, అది కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇమేజ్ తోనే 2, 3, 4 వస్తాయి తప్ప జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరు ఓటేయట్లే. నిజంగా నేను ఫీల్డ్ లో తిరిగాను, 4 ఉన్నాను. దళితుల ఓట్లు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి 170% పడతా ఉన్నాయి. ఈరోజు దళితుల ఆత్మవిశ్వాసం పెరిగింది, ఆత్మగౌరవం పెరిగింది, దాంతోపాటు నాయకత్వ లక్షణాలు కూడా దళితుల్లోనే వచ్చినటువంటి సందర్భం. ఈ సందర్భం మీ అందరూ కూడా ఒకటి మనం చేయాలి, తెలుగుదేశం పార్టీలో 12 దళిత నాయకులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులను ప్రభావం చేసే ఒక నాయకుడి పేరు చెప్పండి. వైఎస్ఆర్సీపీలో ఒక దళిత నాయకుడి పేరు చెప్తే నేను చాలా సంతోషపడతా. వైసీపీలో ఎవరు, నేను వైసీపీ కాదు, నా డిఎన్ఏ. ఇప్పుడు జోపూడి ప్రభా నక్కానంద బాబు గారు కనపడలేదా మీకు? ఎవరు కార్యం శివాజ్ ఏ పార్టీ కాదు, అతను న్యూట్రల్. అని కాదు, న్యూట్రల్ తెచ్చుకోవటం కాదు, మీరు కమిషన్ కి కార్పొరేషన్ కి తేడా తెలిసి మాట్లాడితే సంతోషపడతా అని కాదు. ఆ రోజు కోటా పున్నయ్య గారిని తీసుకొచ్చిన సందర్భం గాని, మీరు నిర్లక్ష్యానికి గురి చేసి వదిలేసిన సందర్భాన్ని గాని అవన్నీ దృష్టిలో పెట్టుకుని కార్యం శివాజీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఒక సాంఘిక ఉద్యమ నేత, అతను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు గౌరవించే కమిషన్ కి దళితులకి న్యాయం జరుగుతుందని పెట్టారు. ఇప్పుడు మీరు ఇంకోళ్ళు పేరు చెప్పడం కాదు, నా డిఎన్ఏ కాంగ్రెస్ కాదు, నాది పూర్తిగా సుందర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చాము నేను గాని, లేకపోతే ఇప్పుడు నక్క ఆనందబాబు గారు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. మా ఇద్దరం కనపడలేదు, మీకు మిగతా వాళ్ళే కనపడదు అనేది, ఎందుకంటే మీరు కామన్ గా అలాగే కనపడదు మీకు వేరేది, ఎందుకంటే మీకు చెట్టు ఇవన్నీ కనపడుతుంది, మాకు కన్నే కనపడుతుంది, మాకు విజయం కనపడతా ఉంది. ఈ విజయం కనపడే సందర్భంలో మేము అందరం ఒకటే చెప్తున్నాం, డజన్ల కొద్ది తెలుగుదేశం పార్టీలో వరల రామయ్య గారు కానీ, డొక్కా మాణిక ప్రసాద్ గారు కానీ, నేను కానీ, కార్యం కానీ, జూపూడి కానీ, నక్క ఆనందబాబు గారు కానీ, ఇలా పేర్లు చెప్పుకుంటూ వెళ్తే 12 పైగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో దళిత నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ఒక పేరు చెప్పడండి, మీరు అంత లాక్కుపోయారంటే రోజా ఎక్కడది, కొడాలనాయని ఎక్కడోడు, దానిలో ఉన్నోళ్ళు ఎవరో, అంతా తెలుగుదేశం ఇదే కదా, దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ నాన్నగాని ఇద్దరు కలిసి లాక్కుపోయి బెదిరించి చేసుకుందే కదా. ఈ రోజు దాదాపు ఇంకొక 20-30 టచ్ లో ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతాడు, పులివెందులు కూడా మాది అవుతోంది. కాబట్టి దయచేసి సాక్షి మీడియా గాని సాక్షి పత్రిక గాని ఎప్పటికైనా ప్రజలకు నిజాలు చెబితే మీ మీద కూడా విశ్వసనీయత పోయింది, మీరన్న నిజాలు చెప్పండి, వాస్తవాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే మొన్న కొంతలో కొంత ఒప్పుకున్నట్టున్నారు సాక్షి మీడియా, ఆ మీడియా ప్రసారాల్లో నంద్యాల విజయాన్ని కొంచెం ఒప్పుకున్నట్టున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా కూడా ఫోబియా పోలేదు పాప, భయం అనేది వేటాడుతూ ఉంటది. ఆయన కూడా గతంలో హైడ్రోఫోబియా అని ఒకటి ఉండేది, నీరు గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేవాడు. నిజాల గురించి మాట్లాడాలంటే సాక్షికి ఫోబియా, నిజం గురించి మాట్లాడకూడదు, నిజం చెప్పొద్దు, నిజం వినొద్దు, నిజం పలకొద్దు, అన్ని అబద్దాలు పుట్టది. దాన్ని ఏంటంటే దురదృష్టవశాత్తు కొంతమంది ఉద్యోగాలు చేయాలి కాబట్టి దాన్ని పోషిస్తా ఉన్నారు. వాళ్ళ ఉద్యోగస్తులు ఏమీ ఇదేం కాదు, ఉద్యోగస్తుల ధర్మం అది. రైట్, థ్యాంక్ యూ. గృహ నిర్మాణ